విద్యార్థులందరికీ శుభోదయం మన తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నుండి నూతన విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్ విధానంలో ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ఆన్లైన్ విద్యా విధానంలో కూడా మనకి టీషాట్ డిడి యాదగిరి ఈ రెండు ఛానల్ ద్వారా టీవీ ప్రోగ్రాంలో కానీ లేదంటే యూట్యూబ్ ద్వారా టీషాట్ డిడి యాదగిరి ఛానల్ ద్వారా కానీ లేదా ఉపాధ్యాయులు లేదా మిత్రులు తయారు చేసినటువంటి యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ మనం ఆన్లైన్ ద్వారా విద్యా విధానం నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే వాటికి వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి డౌట్స్ని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు మిత్రుల సాయంతో ఫ్రెండ్స్ సాయంతో దీన్ని ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది ముందు పాఠశాల తెలిసే వరకు కొరకు మరి ఈ వర్క్షీట్లను ప్రభుత్వం రూపొందించడం జరిగింది మరి ఈ యొక్క వర్క్షీట్ల యొక్క ఉద్దేశము మనం గత సంవత్సరం పరీక్షలు రాయలేదు కాబట్టి మరి ఆ గత సంవత్సరాలను నేర్చుకున్నటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అది కూడా ఈ విద్యా సంవత్సరానికి మనకి అంటే తొమ్మిదో తోటికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ఫస్ట్గా గుర్తు చేసుకుంటాం దానికి సంక్షిద్ధత కార్యక్రమం రెడీనెస్ ప్రోగ్రామ్ అని అలాగే ఈ విద్యా సంవత్సరం అంటే మీరు తొమ్మిదో చదువుతున్నారు కదా దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు రియల్ నెంబర్స్ పాలినామియల్స్ స్టాటిస్టిక్స్ మూడు చాప్టర్స్ గురించి మనకి ఈ యొక్క వర్క్ ఇవ్వడం జరిగింది మరి ముందుగా రెడీనెస్ ప్రోగ్రామ్ అంటే మనం ఈ నైన్త్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలకు ఏమేమైతే ఉన్నావో ఎయిత్ క్లాస్లో కూడా అవన్నింటిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాం ఆ విధంగా కొన్ని వర్క్షీట్లు రూపొందించడం జరిగింది మరి దీనిలో కూడా చూసినట్టయితే లెవెల్ వన్లో కూడా నియర్లీ ఎయిటీన్ వర్క్ షీట్స్ ఉన్నాయి అలాగే లెవెల్ టూ త్రీ చాప్టర్స్కి సంబంధించింది ఫిఫ్టీన్ ఉన్నాయి అంటే మిగతావి కూడా మిగతా చాప్టర్స్ కూడా వస్తాయి అంతవరకు మాత్రం మొదటి లెవెల్ వన్ నేర్చుకుంటాం అలాగే లెవెల్ వన్లో కూడా మనం ఎయిత్ క్లాస్లో కానీ లేదా అంతకంటే బిఫోర్ క్లాస్లో కానీ మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం రూపొందించడం జరిగింది మరి మ్యాక్సిమం ఎయిత్ క్లాస్ బేసిక్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మరి వర్క్షీట్లో కూడా ఏమేమి ఉంటుంది అని చూసినట్టయితే మొదటగా వర్క్ షీట్ పైన చూసినట్టయితే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్ రెడీనెస్ ప్రోగ్రామ్ లెవెల్ వన్ ఉంది క్లాస్ ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది వర్క్షీట్ నెంబర్ ఉంటుంది అలాగే టాపిక్ నేమ్ ఆఫ్ ద చాప్టర్ రేషనల్ నెంబర్స్ టాపిక్ ఆర్ కాన్సెప్ట్ నెంబర్ సిస్టమ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం గత సిక్స్త్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాం టెన్త్ క్లాస్లో కూడా నేర్చుకుంటాం ఓకే సో ఇప్పుడైతే మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకుని ఉన్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకునేటట్టు ఈ యొక్క ఫస్ట్ వర్క్ షీట్ని ప్రిపేర్ చేయడం జరిగింది మరి లర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయి స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అలాగే డిఫరెంట్ 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 ద టైప్స్ ఆఫ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఈ మూడు కూడా నేర్చుకుంటాడు విద్యార్థి అంటే విద్యార్థి అంటే మీరు ఓకే మరి దీని కొరకు ఒక్కసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి అనుకున్నట్టయితే మనకి ఎయిత్ క్లాస్లో కూడా చాప్టర్ పేరు రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ మీన్స్ ఏ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పీబై క్యూ ఫామ్ ఏ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పీబై క్యూ ఫామ్ దట్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ పాజిటివ్ ఫ్రాక్షన్స్ అండ్ నెగటివ్ ఫ్రాక్షన్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి సో పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి నెగటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి ఓన్లీ పాజిటివ్ ఉన్నట్టయితేనేమో వాటిని ఫ్రాక్షన్స్ అంటాం నెగిటివ్తో కలిపి ఉన్నట్లయితేనేమో రేషనల్ అని నేర్చుకున్నాం నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే చూడండి ఇక్కడ ఇంటీజర్స్ ఫ్రాక్షన్స్ అని రెండు రకాలు అవుతున్నాయి మళ్ళీ ఫ్రాక్షన్స్ కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ అని రెండు రకాలు ఉంటాయి నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటి పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ నెగటివ్ రేషనల్ నెంబర్స్ అండ్ జీరో జీరో ఉంటుంది పాజిటివ్ రేషనల్ పాజిటివ్ నేచురల్ నెంబర్స్ నెగటివ్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం కలిపి ఉన్నట్టయితే వాటిని ఇంటీజర్స్ అంటాం ఇంటీజర్స్లో కూడా మనకి చూసినట్టయితే మళ్ళీ జీరో నుంచి వన్ టూ త్రీ ఉన్నటువంటి వాటిని హోల్ నెంబర్స్ అంటాం అలా ఇక్కడ ఉన్నటువంటి వాటిని నెగటివ్ నెంబర్స్ అని అంటాం హోల్ నెంబర్స్లో జీరో ఉంటుంది వన్ ఉంటుంది టూ ఉంటుంది అండ్ సో ఆన్ మరి వన్ కామా టూ కామా త్రీ నేమంటాం అంటే నేచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అంటాం ఓకే ఈ విధంగా సో మనం మామూలుగా అయితే రివర్స్ చూసినట్టయితే అయితే నేచురల్ నెంబర్స్ అంటేనేమో కౌంటింగ్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్లో జీరో కూడా యాడ్ అయినట్టయితే హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో కూడా మనకి నెగటివ్ మైనస్ వన్ మైనస్ టూ కూడా యాడ్ అయినట్టయితే ఇంటీజర్స్ అంటాం ఇంటీచర్స్లో కూడా నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్ ఈజ్ నాట్ ఏ నెంబర్ సిస్టమ్ ఓన్లీ ఫ్రాక్షన్స్ దాంట్లో రేషనల్ నెంబర్స్ అంటే పాజిటివ్ రేషనల్ నెంబర్ పాజిటివ్ ఫ్రాక్షన్స్ నెగటివ్ ఫ్రాక్షన్స్ అంటే పీబై క్యూ ఫామ్ ఉన్నట్టయితే రేషనల్ నెంబర్స్ అంటాం క్యూ అని రాస్తాం ఇది నెంబర్ సిస్టమ్స్ నెక్స్ట్ ఇది మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే మనం ఇది కూడా నేర్చుకుని ఉన్నాం సిక్స్త్ క్లాస్లో కూడా నేచురల్ నెంబర్ నేచురల్ నెంబర్స్ని మనం ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్ హార్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ పిన్ ప్రైమ్ నెంబర్స్ అని నేర్చుకుని ఉన్నాము ఓకేనా సో ఈవెన్ నెంబర్స్ అంటే టూ మల్టీప్లైస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ చూడండి టూ మల్టీప్లైస్ టూ మల్టీప్లైస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ నాట్ టూ మల్టీప్లైస్ ఆర్ కాల్డ్ ఆర్డ్ నెంబర్స్ లేదంటే ఏ నెంబర్ ఈజ్ డివైడ్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఈజ్ డివైడ్ బై టూ సో టూ టూ ఫోర్ రిమైండర్ జీరో వచ్చింది ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ మనకి ఎప్పుడు కూడా ఏమి ఉండాలి నాచురల్ నెంబర్ ఆర్ హోల్ నెంబర్ ఉండాలి ఉన్నట్టయితేనే మనం వీటిని డివైడ్ చేస్తాం సో రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబర్ అని రిమైండర్ వన్ వస్తే హార్ట్ నెంబర్ అని కూడా నేర్చుకుని ఉంటాము మామూలుగా అయితే టూ మల్టీప్లైస్ ఆర్ ఈవెన్ నెంబర్స్ లేదంటే ఇన్ ద వన్స్ ప్లస్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ డిజిట్ డిజిట్స్ ఉన్నట్లయితే ఈవెన్ నెంబర్స్ అని వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఉన్నట్టయితే హార్ట్ నెంబర్స్ అని నేర్చుకుని ఉన్నాం ఇది ఫ్యాక్టర్ మరి ఫ్యాక్టర్ అంటే ఎనీ నెంబర్ ఈజ్ డివైడ్ బై అదర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఈజ్ డివైడ్ బై వన్ టూ ఫోర్ రిమైండర్ జీరో వస్తుంది సో దీస్ త్రీ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ దిస్ త్రీ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ ఓకే సో ఇప్పుడు ఫైవ్ ఉంది ఫైవ్ ఈజ్ డివైడ్ బై ఓన్లీ వన్ అండ్ ఫైవ్ వన్ అండ్ ఫైవ్ సిక్స్ ఉంది సిక్స్ ఈజ్ డివైడ్ బై వన్ టూ త్రీ సిక్స్ ఈ విధంగా వీటి ఫ్యాక్టర్స్ అన్ని నేర్చుకుంటాం ఒకవేళ For example, five and five has only two factors. Three and three is also only two factors, one and three. Eleven only. one and eleven. So a number has only two factors, one and itself. One and itself. That is the prime numbers. That is the prime numbers. More than two factors. For example, four and two, three factors only. More than two only. But this is the composite numbers. A number has more than two factors that are composite numbers. Next one, co-primes. కో ప్రైమ్స్ మీన్స్ టూ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫైవ్కి ఓన్లీ వన్ యాడ్ ఫైవ్ ఉంది త్రీకి వన్ యాండ్ త్రీ ఉంది లెవెన్కి వన్ అండ్ లెవెన్ ఉంది సో ఈ మూడిట్లో కూడా కావచ్చు రెండిట్లో చూడండి కామన్ ఫ్యాక్టర్ ఏముంది వన్ మాత్రమే ఉంది సో ఉన్నట్టయితే ఇప్పుడు ఫైవ్కి త్రీకి ఏమవుతుంది దిస్ టూ ఆర్ కో ప్రైమ్స్ అంటాం అంటే టూ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ వన్ దట్ ఈస్ కో ప్రైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి ఫోర్ సిక్స్ చూడండి కామన్ ఫ్యాక్టర్ ఏముంది వన్ ఉంది టూ కూడా ఉంది కాబట్టి దీస్ టూ ఆర్ నాట్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ కాదు ఇవి ఎందుకంటే మోర్ దెన్ వన్ కామన్ ఫ్యాక్టర్ ఉంది అలా కాకుండా ఫోర్ ఫైవ్ చూడండి ఫోర్ని ఫైవ్ని చూడండి ఓన్లీ వన్ మాత్రమే ఉంది సో ఇవి కో ప్రైమ్స్ అవుతాయి కో ప్రైమ్స్ అనేటివి ఖచ్చితంగా ప్రైమ్స్ కావాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ చూడండి నైన్ చూడండి ఫోర్కి ఏమొస్తాయి ఫ్యాక్టర్స్ చెప్పండి వన్ టూ ఫోర్ నైన్కి ఏమొస్తాయి వన్ త్రీ నైన్ ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్ బట్ దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ వన్ సో ఫోర్ అండ్ నైన్ ఆర్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అని అంటాం నెక్స్ట్ ఇది ఫిన్ ప్రైమ్స్ సో ప్రైమ్ నెంబర్స్లో కూడా మనం ట్విన్ ప్రైమ్స్ అంటే టూ నెంబర్స్ ఆర్ ప్రైమ్ దేర్ కామన్ డిఫరెన్స్ ఈస్ టూ కామన్ డిఫరెన్స్ ఈస్ టూ వాటి ఏమంటాం కో ట్విన్ ఫ్రేమ్స్ అని అంటాం అంటే కాన్సిక్వెంటివ్ ప్రైమ్ నెంబర్స్ అవుతూ వాటి డిఫరెన్స్ టూ ఉన్నట్టయితే మనం ట్విన్ ఫ్రేమ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ వీటిని పేర్స్గా తీసుకుంటాం ఒక్కొక్కటి కాకుండా డిఫరెన్స్ టూ ఉన్నట్టయితే ట్విన్ ఫ్రేమ్స్ అని అంటాం ఇంకా పర్ఫెక్ట్ నెంబర్ అని కూడా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏముంది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ట్వాయిస్ ఆఫ్ ద నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫ్యాక్టర్స్ చెప్పండి వన్ టూ త్రీ సిక్స్ వీటిని యాడ్ చేయండి ట్వల్ వస్తుంది అంటే సిక్స్కి డబల్ వచ్చింది అంతేనా సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ట్వాయిస్ ఆఫ్ ద నెంబర్ ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ పాయిస్ వచ్చినట్టయితే దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ నెంబర్ అని నేర్చుకుంటాం ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ సో ఇప్పుడు మనం టాపిక్ ఇంకో మూడో కాన్సెప్ట్ ఏముంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద ఎవరి గివెన్ కాంపోజిట్ నెంబర్ ఈజ్

ప్రీ మెథడ్ ఒకసారి చూడండి సిక్స్త్ క్లాస్లో మీరు చేసినారు కదా ఈ విధంగా ఫార్టీ ఎయిట్ రాసుకుంటాం ఫార్టీ ఎయిట్ మనం ఏం చేయాలంటే ఏవైనా టూ ఫ్యాక్టరీస్ యొక్క ప్రొడక్ట్ రాయాలి అది కూడా ఏంటంటే వన్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ తీసుకోవాలి సో సిక్స్ ఎయిట్ జా లేదా టూ ట్వంటీ ఫోర్ జా ట్వెల్వ్ ఫోర్ జా మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు నేను సిక్స్ ఎయిట్ జా తీసుకుంటాను సిక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ సిక్స్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ కూడా మళ్ళీ ఏం చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయాలి టూ ఇంటూ త్రీ ఎయిట్ నేమ్ రాయొచ్చు టూ ఇంటూ ఫోర్ మళ్ళీ ఫోర్ కాంపోజిట్ నెంబర్ మరలా ఏం చేయాలి లాస్ట్ ప్రైమ్ నెంబర్స్ రావాలి టూ ఇంటూ టూ ఓకేనా వన్ రాయకూడదు టూ ఇంటూ టూ ఇప్పుడు చివరిలో ఉన్నటువంటి వాటి చూడండి టూ త్రీ టూ 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 సో టోటల్ టూ అనేది ఫోర్ టైమ్స్ ఉంది మధ్యలో కూడా రాయొచ్చు మనం తప్పేం లేదు ఇట్లా కూడా రాయొచ్చు త్రీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇట్లా రాస్తే టూ ఫోర్ టైమ్స్ కాబట్టి టూ పవర్ ఆఫ్ ఫోర్ త్రీ వన్ టైం కాబట్టి త్రీ పవర్ ఆఫ్ వన్ ఇట్లా రాసుకోవాలి దిస్ ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టరీస్ ఎవరి కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరీషన్ దిస్ ఇస్ ద ట్రీమ్ మెథడ్ సెకండ్ వన్ ఇస్ ద డివిజన్ మెథడ్ డివిజన్ మెథడ్ ఎట్లా రాస్తాం అంటే చూడండి ఫార్టీ ఎయిట్ తీసుకుంటాం ఇట్లా ఈ విధంగా చేస్తాం అయితే దీన్ని చాలామంది ఏమంటారు అంటే ఎల్సిఎం అనుకుంటారు నాట్ ఎల్సిఎం ఇది ఫార్టీ ఎయిట్ ఈజ్ ఓన్లీ వన్ నెంబర్ కానీ ఇక్కడ ఫోర్ టేబుల్ తీసుకోకూడదు ఫోర్ 12 ట్వెల్వ్ రాయచ్చు అంటే రాయకూడదు ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి టూ ట్వంటీ టూ ట్వెల్వ్ జా టూ సిక్స్ జా టూ త్రీ జా త్రీ వన్ జా సో సేమ్ ఆన్సర్ వస్తుంది మెథడ్ సో టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వన్ ఓకేనా ఈ విధంగా మనము ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇంటి చేయాల్సిన అవసరం లేదు ఇంటి చేస్తే ఫార్టీ ఎయిట్ వస్తుంది ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనకి వర్క్ షీట్ ఇవ్వడం జరిగింది ఈ వర్క్ షీట్లో కూడా మీరు న్యాచురల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ రాయండి హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అలా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని ఇప్పుడు బేస్ చేసుకుని మీరు ఇక్కడ వాటిని సపరేట్ చేయండి నెక్స్ట్ హోల్ నెంబర్ అవుతూ ఏ నేచురల్ నెంబర్ అయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి ఇవన్నీ కూడా రాయండి అలాగే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి సో ఇవన్నీ కూడా మీరు మీ యొక్క నోట్ పుస్తకం తీసుకుని నోట్ పుస్తకంలో రాసుకుంటూ డేట్ వేసి వీటిని అన్నిటి కూడా సాల్వ్ చేస్తూ డౌట్స్ ఉన్నట్లయితే ఉపాధ్యాయులు మిత్రుల సాయంతో సాల్వ్ చేస్తూ నేర్చుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మరి కింద ఒకసారి చూసినట్టయితే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఇటువంటివి సంబంధించినట్టు క్వశ్చన్స్ని గ్యాదర్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ది వాట్ హ్యావ్ లర్న్ నేను ఈ వర్క్షీట్ ద్వారా ఏం నేర్చుకున్నాను ఐ కెన్ రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మరి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇష్టం నేను గుర్తించగలుగుతాను రాయగలుగుతాను ఐ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ ద గివెన్ నెంబర్ ఏ ప్రైమర్ నాట్ ప్రైమ్ నెంబర్ అవుతుందా కాంపోజిట్ నెంబర్ అవుతుందా ఈవెన్ నెంబర్ అవుతుందా ఆవిడ నెంబర్ అవుతుందా నేను వెరీ డిఫైన్ చేయగలుగుతాను అండ్ ప్రైమ్ ఫ్యాక్టరీస్ని చేయగలుగుతాను ఇవి మనం నేర్చుకున్నటువంటి విషయాలను చేసుకుంటాం ఓకేనా స్టూడెంట్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మనం రెండో వర్క్ షీట్ గురించి చర్చిద్దాం మరి మొదటి వర్క్ షీట్లో అన్నీ కూడా ప్రతిరోజు వీడియో పెడతామని కాదు కొంత మీకు అర్థమయ్యేంత వరకు మాత్రం వీడియోస్ని చేయడం జరుగుతుంది తర్వాత మీరు సొంతంగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఉపాధ్యాయ మిత్రుల సాయంతో ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి మొదటి చాప్టర్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కూడా డెఫినేషన్స్ కూడా పెట్టడం జరిగింది న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ కూడా వీటి గురించి కూడా చర్చించడం జరిగింది ఓకే మరి మీరు నేర్చుకుని వీడియో మొత్తం కూడా చూసినట్టయితే అర్థమవుతుంది కాబట్టి మరి చూసి నేర్చుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని డౌట్స్ ఉన్నట్టయితే మరి కాంటాక్ట్ కావచ్చు మాస్ పాఠశాల నేను ఓకే మిగతా విద్యార్థులతో వాళ్ళ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులను సహకారంతో నేర్చుకోవాలని ఆశిస్తున్నాను అలాగే మరి మీకు నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి మెటీరియల్ ఏమైనా కావాలి అంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో కూడా ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును డౌన్లోడ్ చేసుకుని నేర్చుకోవచ్చును థ్యాంక్ యూ స్టూడెంట్స్